కనీసం ఈ 4 నెలల్లోనైనా 5 కోట్ల నిధులు నియోజకవర్గానికి తెచ్చి అద్వానంగా ఉన్న రోడ్లు ఈ గుంతలు పూడ్చారని స్థానిక ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. గండేపల్లి మండలంలో పలు చోట్ల చేపట్టిన నిరసన పాదయాత్రలో ఆయన టీడీపీ జనసేన పార్టీల శ్రేణులతో కలిసి మాట్లాడారు. పాదయాత్ర చేసి నిరసన చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతల ఆంధ్రప్రదేశ్గా మారిందని ఆరోపించారు. గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది కార్యక్రమంలో భాగంగా 3వ రోజు గండేపల్లి మండలంలో నిర్వహించామన్నారు. పెద్దాపురం మండలం, గండేపల్లి మండలం, కోరుకొండ, గోకవరం మండలాలకు అతి ముఖ్యమైన లింక్ రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు అధ్వాన పరిస్థితుల్లో ఉందని, దీన్ని వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి కేటాయిస్తే రాష్ట్రం రోడ్లన్నీ తాత్కాలిక మరమ్మతులు చేయవచ్చన్నారు. ప్రతి మంగళవారం నువ్వు తీసుకొచ్చే రిజర్వ్ బ్యాంక్ అప్పులో 1200 కోట్ల రూపాయల కేటాయిస్తే రాష్ట్రం రోడ్లన్నీ తాత్కాలిక రిపేర్లు పూర్తవుతాయన్నారు. ఎన్నికల ముందు ఈ కార్యక్రమం తీసుకుని మీరు ఓట్ల కోసం రావాలన్నారు. లేదంటే రేపు రాబోయే జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంలో రోడ్లన్నీ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు, కోర్పు సాయితేజ, బొల్లంరెడ్డి రామకృష్ణ, పాలకుర్తి ఆదినారాయణ, జనసేన నేత స్వామిని మణిభాస్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు. మన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా రోడ్లు వేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేస్తూ జ్యోతులు సౌకర్యాలు అందివలసిన కనీస బాధ్యత. ఆ బాధ్యతను గుర్తెరిగి ఈ 4 మాసాల్లో కనీసం ఆ గుంతలన్నా కప్పెట్టించి ఒక 5 కోట్లు అంటే పెద్ద సమస్య కాదు. ఒక నియోజకవర్గానికి తావడం ఎల్లు నోటి మీద కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని చెప్పు. ఇవాళ మేము ఏళ్ళెత్తి చూపెడుతున్నటువంటి ఇవన్నిటినీ కూడా తీసుకెళ్ళి అక్కడ చూపెట్టు, ప్రొజెక్ట్ చేయి. ఈ రకమైన ఇబ్బంది ఉంది. వాస్తవంగా ఈ ఇబ్బందిని నేను ఫేస్ చేయాలంటే కష్టం. భవిష్యత్తులో ఇవాళ బాగానే ఊరుకుంటారు. వజ్రాయుధం, ఓటు అనేటటువంటి వజ్రాయుధం వాటర్ చేతికొచ్చిన తర్వాత ప్రజలు నిలదీస్తారు, నిగ్గదీస్తారు. ఆ రోజు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు. గాల్లో వచ్చాను, ఏం జరిగితే జరుగుతుంది, గాలి ఉంటే వస్తాం లేకపోతే లేదనుకుంటే అది నీ ఇష్టం. 10 కాలాల పాటు ప్రజానాయకుడిగా మనలాని అనుకుంటే ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను గుర్తించి పనిచేయాల్సినటువంటి కనీస బాధ్యత ఇవాళ ప్రజాప్రతినిధిగా నీ మీద ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఏం చెప్పాలో అర్థం కావటం. చెప్పి ఇబ్బంది పడతాడు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షం సక్రమైన విధానంలో వెళ్ళనప్పుడు నువ్వు ఈ రకంగా ఆ బాధ్యత ఇవాళ తీసుకుని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ బాధ్యతలు తీసుకుని ఇవాళ భవిష్యత్ అవసరాలు ఏంటో, ప్రజలకు ఇవాళ కావాల్సినటువంటి అవసరాలు ఏంటో చెప్పుకుపోతుంటే వాళ్ళ మీద తప్పుడు కేతులు పెట్టడం, రకరకాల ఇబ్బందులు పెట్టడం, ఇది తెప్పించి నీకు 2వ చేత కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అయితే అధ్వానంగా ఈ రోడ్లు ఉన్నాయో, గతంలో నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఏలెత్తి చూపెట్టావు. 2 మాసాల్లో వస్తున్న ఈ రోడ్లన్నీ కూడా చాలా సక్రమంగా నేను వేస్తాను. మిమ్మల్ని అందరినీ గుంతలు లేనటువంటి రోడ్డుల్లో నడిపిస్తాను, పరిగెత్తిస్తాను అన్నాం. ఆర్టీసీ బస్సులు చూపెట్టావు, పడి తిరగబడిపోయే ఆర్టీసీ బస్సులు ఆ రోజు. మరి ఈరోజు మర్చిపోయావా? అయ్యే రోడ్లు అలాగే ఉన్నాయి. కొత్తగా నువ్వేసింది లేదు, నేనేసింది లేదు, ఆ రోడ్లు అలాగే ఉన్నాయి. కనీసం ఆ మాటలన్నా గుర్తెరిగి ఇవాళ నువ్వు అన్ని రోడ్లని వేయాలంటే అలాగే వేయలేవు. ఏసే ప్రభుత్వం వస్తుంది, కొట్టడానికి ఖచ్చితంగా పరిశుభ్రంగా వేసేటటువంటి బాధ్యత తీసుకుంటుంది. ఆ ప్రభుత్వం తొందరలో రాబోతుంది. ప్రస్తుతం కనీసం నువ్వు నీకున్నటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ గుంతల రోడ్లుగా ఉన్నటువంటి గుంతలు